ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ లేదా పిల్లలకి మనం స్నాక్ బాక్స్ పెడతాం కదండి, ఆ స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా టేస్టీగా ఉండే మనం పీనట్స్తో ఒక రెసిపీ చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పీనట్స్ని ఇందులో వేసుకోవాలండి. పల్లీలని ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. మనకి ఇలా ఒక కప్పు పల్లీలను తీసుకోవాలండి. మనం తీసుకున్న పల్లీలని ఒక మిక్సీ జార్ చిన్నది తీసుకుని మనం పల్లీలని కచ్చపచ్చగా అంటే మరీ పేస్ట్ అయిపోకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా మనకి పల్లీలు నోటి తినేటప్పుడు నోటికి తగిలేటట్టుగా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆన్ ఆఫ్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా అయిపోతాయండి. మీకు నచ్చితే పైన ఉండే తొక్కంతా కూడా తీసేసుకోండి, లేదా ఇలా వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా మనం పల్లీలను తీసుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి సన్నగా తరిగేసిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నానండి. మీరు విడివిడిగా వేసుకున్నా ఏం పర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్లేదండి. నేనైతే అల్లాన్ని తరిగేసి వేసేసాను కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదు. తర్వాత దీనిలోకి ఒక ఎగ్ని ఇలా వేస్తున్నాను. నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్ సరిపోతుందండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసానండి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత మనం దీనిలోకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా చిన్నగా తరిగేసి వేసేసుకోవాలండి. రెండు యాడ్ చేసినా ఏం పర్లేదు, చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి నేను ఒక అరకప్పు వరకు శనగపిండి వేసానండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల ఇంకొంచెం క్రంచీగా ఉంటుంది స్నాక్ అయితే. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక్కసారి ఇవన్నీ కూడా బాణం బాగా కలిపేసుకోవాలి. వాట్ అది ఏమీ వేయకుండా ఒక్కసారి కలుపుకోవాలండి. మనం ఆనియన్స్ వేసాము, బాగా సన్నగా కట్ చేసి వేసాం కాబట్టి, అలాగే ఎగ్ కూడా వేసాం కాబట్టి నీళ్ళు వేయకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత 1-2 స్పూన్ల వాటర్ అయితే పడుతుందండి, అంతకు మించి అయితే మనకి వాటర్ పడదు. ఈ విధంగా కొంచెం గట్టిగా పిండిని కలిపేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి మళ్ళీ పాడైపోతుందండి స్నాక్ అనేది. ఇలా కొంచెం గట్టిగా వేసుకుంటే పకోడీ చాలా బాగుంటుంది. ఇలాగా స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలా వేసుకుంటే పల్లీలతో మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. ఒక వారం వరకు కూడా నిల్వ ఉంటుంది, ఏమీ కాదు. రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అలాగే ఇంకా మరెన్నో మైనస్ రెసిపీస్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే మనకి పల్లీ లోపల వరకు ఫ్రై అవ్వదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా పకోడీ రెడీ చేసుకోవాలి. టీ టైంలో చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.